రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండలం అల్మాస్పూర్ సమీపంలోని రంగ చెరువును కబ్జాదారుల బారి నుండి కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎల్లరెడ్డిపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ అల్మాస్పూర్ రంగ చెరువును స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తూ చెరువు పూర్తిగా మాయం కావడానికి ప్రయత్నిస్తున్నారని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వ్యక్తి పత్రాన్ని సమర్పించారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ రంగ చెరువును కాపాడాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతకు ముందుగా ర్యాలీగా తరలి వచ్చి ఆలయ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్ రంగ చెరువు పూర్తిగా కబ్జాకు గురవుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ తో పాటు కార్యదర్శి లింగంగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తది లక్ష్మారెడ్డి, కిసాన్ సేల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, పద్మ దేవయ్య, గుడాటి విజయరెడ్డి, రాజు నాయక్, చెందిబాబు, గడ్డ బుచ్చగౌడ్ తదితరులు ఉన్నారు. అల్మాస్పూర్ గ్రామం లోపల గత 3-400 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి రంగ చెరువు ఏదైతే ఉన్నదో ఆ రంగ చెరువు దుమాల, అక్కపల్లి, అల్మాస్పూర్ మూడు గ్రామాలకు సుమారు 650 ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాగునీరు అందించడం జరుగుతుంది. అటవీ మధ్య లోపల ఉన్నది కాబట్టి ఆ చెరువు అటు పశువులకు కానీ పక్షులకు కానీ అటవీ జంతువులకు కానీ త్రాగునీటికి జీవనాధారం. ఇటువంటి చెరువు ఉన్నది శిఖం భూమి 64 ఎకరాల విస్తీర్ణం లోపల ఉన్నటువంటి ఆ చెరువు లోపల శిఖం భూమి రైతులకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అది అందరి రైతులకు కామన్గా ఉంటుంది. అందులో పడినటువంటి విషయం ఏంది అంటే ఆ చెరువు నిండినప్పుడు ఆ భూములు మునిగిపోతాయి. అందులోపల వాళ్ళు మక్క వేసినా వరి వేసినా మునిగిపోవడం జరుగుతుంది. ఆ నీళ్లు వేయిన తర్వాత తేలిన తర్వాత మళ్ళీ రైతులు దున్నుకొని పంటలు పండించుకోవడం జరుగుతుంది. అటువంటి భూమిని కొంతమంది వ్యవసాయదారుల దగ్గర మరి కొంతమంది బ్రోకర్లు చేరి గోవర్ధన్ గౌడ్ అనేటువంటి వ్యక్తి కొనుగోలు చేయడం జరిగిందని చెప్పి అల్మాస్పూర్ గ్రామస్తులే నిర్దానంగా చెప్పడం జరుగుతుంది. మరి గోవర్ధన్ గౌడ్ అంటే మంచి వ్యక్తి అని చెప్పి చాలామంది చెప్తారు. కానీ ఈ అల్మాస్పూర్ గ్రామస్తులకు సంబంధించినటువంటిది ఆ చెరువు ఆక్రమణ ఏదైతే ఉందో మీకు చెడ్డ పేరు తీసుకురావడం జరుగుతుంది. నీ కిందున్నటువంటి ఆ చిల్లరగాల గురించి నేనేం మాట్లాడడం లేదు. కానీ అల్మాస్పూర్ గ్రామస్తులను కూర్చుండబెట్టి అక్కడ ఒక 80 సంవత్సరాల వృద్ధులను తీసుకొని పోయి ఈ చెరువు నీళ్లు నిండితే ఎంత మరకు విస్తీర్ణం వస్తుందో అని చెప్పి తెలుసుకొని ఐబి అధికారులను తక్షణం అక్కడికి తెప్పించి ఆ చెరువు ఇంతకు ముందు ఎట్లయితే నిండుతుందో అప్పటి మందము ఏర్పాటు చేయాలి, ఆ గ్రామస్తులతో కూర్చుండి గోవర్ధన్ గౌడ్ మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అల్మాస్పూర్ గ్రామ రైతులకందరికీ నిజంగా అన్యాయం చేసినట్టు రంగ చెరువు మరి 3-4 ఊర్లకు నీళ్ళ అతి ఎక్కువ అవసరం ఉన్నది. మరి పశువులకు కానీ వాళ్లకు పంటలకు కానీ అన్నిటికీ ఎన్నో పూర్వకాలం నుంచి వస్తున్న చెరువును ఇవాళ కబ్జాదారులు కబ్జా చేసుకొని మరి టీఆర్ఎస్లో ఉన్న నాయకులందరూ దాని మీద స్పందించక దానికి ఇంకా ప్లాట్లు పెట్టుకోమని చెప్తున్నారు. బిడ్డ మేము ఖబర్దారు చెప్తున్నాం, ఆ చెరువులకి ఇట్లా ముడితే బిడ్డ పుట్టగా తొల్లేకుండా చేస్తాం. మీకు అడ్డంగా మీకు అక్కడ అడ్డుకుంటాం, ఖచ్చితంగా మీకు ఒక్కళ్ళకు కూడా ఆ చెరువుల ఈచ్ భూమి పోనీయమని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వాలని అల్మాస్పూరు రంగ చెరువు అది పూర్వకాలం నుంచి ఉన్న చెరువు కాబట్టి దాన్ని అక్రమంగా మట్టి కూడిపి చెరువును కబ్జా చేస్తుండని ఆ గ్రామస్తులు ఒక వారం రోజుల నుంచి ఎంఆర్ఓ ఆఫీసుకు కానీ ఎక్కడ కానీ తిరిగినా కూడా ఆ మట్టి తోటి కూడుపుడు మాత్రము ఆగలేదు. మొన్న మేము కూడా పోయినాం, ఎంఆర్ఓ గారిని కూడా అడిగితే అది వాస్తవంగా శిఖలం భూమి, అది చేయరాదు. నేను కూడా పోయి సూచించినా సార్, మరి అది మాత్రం చేసిన పొరపాటే, దాన్ని చర్య తీసుకుంటామని చెప్పిండు. ఇప్పటివరకైతే మరి ఏమీ లేదు. అది ఖచ్చితంగా చర్య తీసుకొని ఇంతకుముందు ఏ రకంగా అయితే చెరువు ఉన్నదో ఆ రకంగా చేపించే బాధ్యత ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు తీసుకొని అది చేపించి ఆ ఊరికి ఎప్పటిలాగా అప్పచెప్పాలని మేము ఎంఆర్ఓ గారిని డిమాండ్ చేస్తున్నాం.